సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ కార్నర్ మీటింగ్లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచర్ల రాజేందర్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలియదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తారని ఆరోపించారు. కరోనా సమయంలో ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వినోద్ కుమార్ ఎక్కడున్నారో, ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై హుస్నాబాద్లో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తనపై కరీంనగర్లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. రావడంటే భక్తున్నానా భయం ఉన్నాను? అవునా కదా, రావడంటే భయం ఎవరుకుంటాడు? రాక్షసుడు సైతాన్. మరి వాళ్ళు ఏ జాతం నాకే తెలియదు, ఏ జాతం నాకే తెలియదు. వాళ్ళు 24 గంటలు బండి సంజయ్ చుట్టాలి. ఇక్కడ మంత్రి కూడా అంతే, ఆయనకి 24 గంటలు బండి సంజయ్ చుట్టుడే. నేను ఏం అనకుండా అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు పాపం. ఇలా ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు. కానీ ఏం చేసినా వాళ్ళ కళ్ళు దెబ్బే చెవులకు నేను ఏం చేయాలి? అవునా కదా, ఇప్పుడు ఈ రోడ్ ఎవరు చేసిండే కళ్ళు కావాలి? మోడీ గారు వచ్చారు కదా, వ్యాక్సిన్ పైసలు ఓడిచ్చారు. ఇట్లా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, రేపు రాగేస్తారు. ఇక ఇవన్నీ ఏం చేస్తా కూడా బండి సంజయ్ ఏం తెచ్చాడు? అందరికి ఇచ్చేదే కదా, మరి అందరికి నువ్వు నేను అంటున్నా మంత్రి గారు, నువ్వు ఊకే బండి సంజయ్ ఏం తెచ్చిండు ఏం తెచ్చిండే? నేను ఏం తెచ్చినో మొత్తం బాగా బుక్ ఒట్టించి ఇచ్చిన, నీ ఆఫీస్ కూడా పంపించిన. ముట్టకుంటే మళ్ళీ ఎప్పుడు మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ పట్టించి తీసుకొచ్చి ఇస్తాం. ఒక్కటి కాదు, ఒక 100 బుక్స్ అంత పెద్ద రోడ్ కొంపేసి. హుస్నాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు ఇచ్చినాక మీరు ఎందుకు ఇచ్చారు ఓటు కాంగ్రెస్ పార్టీకి? 6 గ్యారంటీలు అన్నారు అన్నారు కదా, అది చూసే ఓటేసారు కదా. మరి 6 గ్యారంటీలు ఎన్ని రోజులు ఇస్తున్నారు? 100 రోజులు 6 గ్యారంటీలు ఇస్తున్నారు. ఏడుకి ఎన్ని రోజులు? 100 రోజులు ఎప్పుడో వీకి నాన్న వెళ్ళి దాటి. నువ్వు కోటీశ్వరుడు కానీ ఓట్లు కొనుక్కుంటారు, మీరు ఓట్లు కొనుక్కుంటారు. నేను అనుకుంటే పిచ్చగానే నువ్వు కోటీశ్వరులే, మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటీశ్వరులే. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా. వాళ్ళకి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. నేను గెలిపించాక 100 కేసులు కాదు 1000 కేసులు మేము మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైనా. మీ కుటుంబ లాక్డౌన్ పెడితే అందరు బయటకు వెళ్ళారు ఎవరైనా? కానీ మా కార్యకర్తలు బయటకు వెళ్ళరు. నేను కోవిడ్ వాళ్ళ కూడా పోయినా. ఇక్కడున్న మంత్రి ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు, ఇప్పుడు పోటీ చేసిన వినోద్రావు ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు. వాళ్ళ భార్య పిల్లలతో ఇంట్లో ఉన్నారు. కానీ నేను రోడ్ల మీద తిరిగినా నా కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా. మరి మా కార్యకర్తలకు తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి కదా. మా కుటుంబాలను పక్క పెట్టి హాస్పిటల్ డాక్టర్లు భయపడితే చెప్పుకునేది మాత్రం వాళ్ళు. ఇలా నేను అంటుండే ఇలా ఈ 6 గ్యారంటీల విషయంలో హుస్నాబాద్ లో చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారంటీలు నేను అమలు చేసినా ఆయన కోటేమని చెప్పండి. ఇలా నేను దాని గురించి మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి సంజయ్ జిట్టుడు నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలవకుంటే, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఏకుంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. కాంగ్రెస్ తో మొత్తం సబ్సిడీలు ఎత్తేస్తాడు. డిఏపి రేటు పడుతుంది, ఇలా యూరియా రేటు పడుతుంది, పొటాషియం రేటు పడుతుంది. కొట్లాడింది మేము, ఇలా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కొట్లాడింది మేము. ఇక్కడ వినోద్రావు అంటే పోటీ చేస్తుంది వినోద్రావు సార్, పాపం ఆయనకు ఉష్ణావాదాలు గుర్తున్నారు. ఆయన ఓడిపోయినాక కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఆయన, ఆయన కూడా మంత్రి హోదా తీసుకొచ్చుకున్నాడు నా మీద ఓడిపోయింది ఆయన. 89,000 ఓట్లతో ఓడగొట్టి మీరు. ఇక్కడున్న మంత్రికి అప్పుడు డిపాజిట్ రాలే, ఇక్కడ మంత్రికి అప్పుడు నా కరీంనగర్ లో పోటీ చేస్తే డిపాజిట్ రాలే. మరి మీరు ఎట్లా గెలిపించారో నాకు అర్థం కాదు. ఎత్తుకపోతాంటే తీసుకుపోయి హైదరాబాద్ దాచిపెట్టినా,
హైదరాబాద్ నుంచి అంబులెన్స్ వాడికి వచ్చి పేదలకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు వారం రోజులు పువ్వు నేనే పెట్టినా వాళ్ళని తీసుకుపోయి వారం రెండు రోజులు హైదరాబాద్ నేనే చదువుకున్నా. ఇక్కడ మంత్రి ఏం చేసిండు, తీసుకుపోయి హరీష్ రావు కలిసి కాంప్రమైజ్ అయ్యాడు. నేరెళ్ల సంఘటన జరిగితే అక్కడ పోయి కేసీఆర్ కొడుకుతో కాంప్రమైజ్ అయ్యాడు. ఈయన చరిత్ర చెప్తే ఇక కాంగ్రెస్ నాయకుని చరిత్ర చెప్తా. చొక్కారావు సారిన గురువు, చొక్కారావు సారిన గురువు, గురువు అయినకు దైవం అన్నటువంటి వ్యక్తి. ఇలా చొక్కారావు సార్ను ఎన్నికల్లో ఓడగొట్టిన జగపతి రావు సార్ కొడుకుకి టికెట్ ఇప్పించి నేనే. మరి చొక్కారావు గురువు గురువే కదా, నీ గురువును ఓడగొట్టడానికి వచ్చి టికెట్ ఇస్తావన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంఎస్ఆర్ గారి ఓటమికి కారకుడైన వ్యక్తిని కలిసి టికెట్ ఇస్తుంది. ఉస్నాబాబు చొప్పదండిలో సత్యనారాయణ గౌడ్ గారిని ఓటమికి కారణమైన వ్యక్తికి టికెట్ ఇప్పిస్తుంది. మరి గురికే శరకోపం పెట్టండి, నువ్వు ఎట్లా మాట్లాడతావన్నా. ఇలా కొట్లాడింది మేమక్క మీ రాజ్యాల్లో. ఇలా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలా నా మీద 109 కేసులు పెట్టింది కదా. ఎన్ని కేసులు? నేను అధ్యక్షుడు అప్పుడు 109 కేసులు పెట్టి 2 సార్లు జైలుకి పంపినాను. ఇలా ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు రాజేందర్ రావు తెలుసా మీకు? ఎప్పుడన్నా ఎప్పుడైనా చూసిరా? ఆ పదంతా కష్టపడి చూసిరా ఎప్పుడైనా? మీకే తెలుసా, కాంగ్రెస్ వాళ్ళకే తెలియదా? ఆ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇది ఎక్కడ తెచ్చిండే పొట్టుబొట్టు పైసలు ఏట అంటున్నాడు. ఇప్పుడు వస్తాండి ఫోన్ ట్యాపింగ్ పైసలు మొత్తం తీసుకొచ్చి ఎవరు ఓట్లు కొంటాడట. ఇచ్చిండ పైసలు మీకు అడిగట ఇస్తారు ఇస్తారు. ఇప్పుడు ఓటు 1000 పంచుతాడు గ్యారంటీ. ఓటు 1000 పంచు తీసుకోండి తీసుకోండి. కుక్కడికి వచ్చిన పైసలు దుబ్బిడి పైసలు అంతే ఆడ కష్టం కాదు. తట్టమోసి రాదు, తట్టమోసి రా కట్టడం కొట్టి రాదు. పోనీ పైసలు అంటారు వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కొంటారు. నేను బికాడి కాలం కాబట్టి మేము బీజేపీలో ఓటు ఆడుకుంటున్నాం. ఇలా ఆయన ఎప్పుడన్నా గెలిచి రామిలేను. కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టలే, ఒక ఉద్యమాలు చేయలే, ఒకసారి జైలుకోలే. ఆయన మీద ఏం కేసులు లేవు. ఇక వినోద్ రావు సార్ ఆయన ఫుల్ టిప్ టాప్ రావద్దు పాపం. ఇప్పుడు దురుతాడు దురుతాడు. అబ్బో మీరు ఉంటారా ఇప్పుడు మలగడ్డ.